ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం జీవితానికి రిమోట్ ఉండదు మారాలి అంటే కష్టపడాల్సిందే అసలైన రుచికి ఆప్షన్ ఉండదు ఆకలి తీరాలంటే అత్తమ్మ రుచి ఎంచుకోవాల్సిందే కదా మరి ఈ రోజు అత్తమ్మ స్పెషల్ చట్పట్లో ఏ అత్తమ్మ వచ్చి ఏమంట చేస్తున్నారో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చూద్దామా సూపర్ అత్తమ్మ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మూర్ అక్కడి నుంచి వచ్చారా అవును థాంక్యూ అత్తమ్మ నాకోసమే కదా నీకోసమే కదా స్పెషల్ గా వచ్చాను చూసారా మా అత్తమ్మ నాకోసం అంత దూరం నుంచి వచ్చింది అని అంటుంది కానీ మీ అందరికి ఒక మంచి రెసిపీ చూపించాలని వచ్చింది కదా ఏమంట అత్తమ్మ ఆలు బరడ ఆలు బరడ కూర లేదు ఫ్రై ఫ్రై ఆలు ఫ్రై యాక్చువల్లీ అందరికి వచ్చేది ఫస్ట్ ఆలు ఫ్రై ఒకటి మీకు ఏమైనా వచ్చా అని అంటే నాకు ఆమ్లెట్ ఐటమ్ వచ్చు ఆలు ఫ్రై ఒకటి వచ్చు అంటారు కానీ ఇది వెరైటీగా ఉంటుంది కదా ఆమ్లెట్ వేయడం రాదు ఆలు ఒక్కటి వచ్చు నేను ప్యూర్ వెజిటేరియన్ అయ్యా వెజిటేరియన్ ఆమ్లెట్ వెజిటేరియన్ నో వే నో వే ఎవరు చెప్పారు గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఎగ్ వెజిటేరియన్ లేదు మా మమ్మీ మీ మమ్మీ తిన్నారా అన్ని మమ్మీకి చెప్తారే అత్తమ్మ వచ్చేసాక మళ్ళీ మమ్మీ అంట మమ్మీ కుట్టి నేను మమ్మీ కుట్టి అబ్బా సరే అయితే మీరు అసలు ఆమ్లెట్ ఐటమ్ కూడా రాదు రాదు అందుకే ఆలు బరడ నేర్చుకున్నారు అవును సరే అయితే ఆలు బరడకి కావాల్సిన పదార్థాలను మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు ఆలు బరడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించి కట్ చేసుకున్న ఆలు ముక్కలు కారం కొత్తిమీర నూనె వేయించిన శనగపిండి ఉప్పు పసుపు ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర కరివేపాకు పప్పు దినుసులు అత్తమ్మ అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి చాలా సింపుల్ మీకు తినడానికి ఆప్షన్స్ ఎక్కువ లేక ఆలుతోనే మంచి ఐటమ్ తయారు చేసి నేర్చుకున్నట్టున్నారు కదా ప్యూర్ వెజ్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి అవును అత్తమ్మ నిజంగా టేస్టీగా చేసుకుంటే చాలా వెరైటీస్ ఉన్నాయి నాన్ వెజ్ లో ఓన్లీ మటన్ చికెన్ అంతే ఓన్లీ ఎగ్ ఇంకా అంతే ఉంటది మా దగ్గర ఎన్ని వెరైటీస్ ఉంటాయి ప్యూర్ వెజ్ లో హెల్త్ కి ఎంతో బాగుంటది మీకు మాత్రమే అది మాకు అన్ని మేము అసలు నాన్ వెజ్ తినాలకు అన్ని మావే మీకే మాకే పక్కకు పెట్టుకోండి ఆప్షన్ నెట్టుకున్నా గానీ మా క్వాంటిటీ పెరుగుతుంది ఇక్కడ మీ క్వాంటిటీ ఇంతే అవుతుంది ఇంకా పెద్ద క్వాంటిటీ కాంప్రమైజ్ అయ్యేది లేదు అన్ని తినట్టే నచ్చినాయి కాకపోతే మీరు అన్నది కరెక్ట్ మనం టేస్టీగా చేస్తే టేస్ట్ ఏది ఉండదు నిజంగా చికెన్ బిర్యానీ కన్నా ఒక మంచి వెజ్ కర్రీ ఏదైనా చేయాల్సిన విధంగా చేస్తే గుత్తొంకాయ చేసుకుని వెజ్ బిర్యానీ చేసుకుంటే ఆ మధురమే వేరు అసలు మా అత్తమ్మని బాగా వాళ్ళ మమ్మీ చిన్నప్పటి నుంచి అలా వెజ్ లో కూర్చి బాగా కూర్చు ఉంచేశారు నాన్ వెజ్ ఒక్కసారి చికెన్ తినిపిస్తే తెలుస్తుంది లేదు సరేలే అత్తమ్మ ముందుగా ఏం చేయాలి చెప్పండి ముందుగా స్టవ్ వెలిగించాలి రహస్యం ఇది చాలా రహస్యం స్టవ్ చిన్నగా కూడా పెట్టుకోవాలి ఇది ఇంకా పెద్ద రహస్యం స్టవ్ చిన్నగా చేయాలి ఇంకా పెద్ద రహస్యం రహస్యం నెంబర్ వన్ స్టవ్ వెలిగించండి చిన్నగా పెట్టండి చిన్నగా పెట్టండి ఆహా నేను అలా మాట్లాడతారని ఎక్కిస్తుంటే మళ్ళీ మీరు కూడా యాక్టింగ్ నేను నిన్ను మా అత్తమ్మ అలా మాట్లాడుతుంది నాకు రియల్ లైఫ్ లో అత్తను కావాల్సింది లేదు అంటే నాకు కూతుర్లు కోడలమ్మ రాదన్నట్టుగా అందుకే నేను నీతో ఇక్కడ అది ధైర్యం ఏమన్నా నాకు ఎలాగో కోడలు రాదు కదా అది ఇక్కడే ఆడుకోవాలి ఇక్కడే ఆడుకోవాలి ప్రవీణ అందుకే నాకు మ్యాచింగ్ వేసుకొచ్చుకున్నావుగా అవునవును అత్తమ్మ నాకు మ్యాచింగ్ అంటే
ఎంత ఇష్టమో తెలుసా అయ్యి నిజంగా ఏదో మంచి ఇది ఉంటే తప్పితే కలవర్తమ్మ కదా మీరు ఎప్పుడో ఏ జన్మలోనో నాకు పక్కింటి వాళ్ళ మంచి ఫ్రెండ్ అయి ఉంటారు అత్తేనే అయి ఉండనేమో అత్త ఎంత మంచి కింద మాట్లాడుతది అత్త అయితే ఏమిటే లేదమ్మ ఇప్పుడులో మాట్లాడుతుంది ఈ జనరేషన్ అత్తలు చాలా బాగుంటున్నారు ఫ్రెండ్స్ కన్నా బాగుంటున్నారు ఈ జనరేషన్ అత్తలు నిజంగానే అత్తమ్మ మీకు ఉంగరాల షాప్ ఉందా అవును కదా మామయ్య ఒకటి రెండు మూడు నాలుగు ఇందులోనే ఐదు ఆరు ఉన్నాయి ఐదు ఆరు ఆరు ఉంగరాలు అత్తమ్మ ఇవ్వద్దా బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ బాగున్నాయి ఉంగరాలు స్పెషల్ గా అన్ని చిక్ 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 అన్ని వేలకు పెట్టారు బాగుంది కాండి వేడెక్కింది అత్తమ్మ ఆయిల్ వేసుకోవాలి బాండిని కూడా సిమ్లో పెట్టి వేడి చేయండి అవును అదే స్పెషల్ శ్రీదేవి స్పెషల్ శ్రీదేవి స్పెషల్ శ్రీదేవి వంటకం స్పెషల్ కొంచెం ఆవాలు ఆవాలు కొంచెం జీరా వేగితే చాలా బాగుంటుంది కదా అత్తమ్మ కరెక్ట్‌గా వేగితే చాలా బాగుంటుంది కొంచెం పప్పు దినుసులు శనగపప్పు మినపప్పు మినపప్పు కరివేపాకు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా ఓకే ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ సో తాలింపు వేగిన వెంటనే ఆనియన్స్ వేసి ఆనియన్స్ వేగాక ఆలు ఉడకబెట్టేశారు అత్తమ్మ ఆలు ముందే బాయిల్ చేసుకొని పైన తొక్క వేసి అంత పెద్ద పెద్ద ముక్కలు ఉండాలా ఇంత పెద్ద ముక్కలు ఉండాలి చిన్న బెట ఆహా అంటే బోల్ షేప్ ఏగుతుంది నెక్స్ట్ పసుపు నెక్స్ట్ ఉడికించిన ఆలు ఉడికించిన ఆలు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు చేశారు మనం ఆలు చిన్న ముక్కలు చేస్తాం లేదు బరడకి పెద్దగా ఉంటనే బాగుంటుంది వన్ స్పూన్ మిర్చి పౌడర్ మనం పచ్చిమిర్చి ఏమి యాడ్ చేసుకోలేదు కాబట్టి శనగ పిండి కాబట్టి పిండిలో కొంచెం స్పైసీ ఉంటే బాగుంటుంది అందుకని వన్ స్పూన్ నెక్స్ట్ వన్ స్పూన్ సాల్ట్ సాల్ట్ కోడల మనకి ఒక విషయం తెలుసా ఈ స్పూన్ కూడా మా మమ్మీ గారు ఇచ్చారు వేయించుకొని పెట్టుకున్న శనగపిండి ముందుగా వేయించుకొని శనగపిండి కొంచెం ఆయిల్ వేసి కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి పొట్టి శనగపిండి ఓన్లీ శనగపిండి ఇలా అవుతుందా ఓ ఆయిల్ వేసి అందులో ఈ శనగపిండి వేసి స్టవ్ చాలా సిమ్ గా పెట్టుకొని వేయించుకోవాలి అందులో ఏమీ ఉండదు ఓన్లీ శనగపిండి కానీ వేయించారు వేయించాను ఇందులో వేస్తే మిక్స్ అవుతుంది బాగుందమ్మా వాటర్ పోతదా ఏనా కుర్లైనా ఇందులో వేయండి వేయించిన శనగపిండి వేశారు ఎందులో బాగుంటుంది అత్తమ్మ ఇది అన్నంలో బాగుంటుంది రైస్ లోకి బాగుంటుంది రోటీకి బాగుంటుంది దీనికి కాంబినేషన్ ఉల్లిగడ్డ చారు ఉల్లిగడ్డ చారు అంటే ఉల్లిపాయ పచ్చి పులుసు అంటారు పచ్చి పులుసు ఆ టైప్ ఆ టైప్ బాగుంటుంది దీనికి కాంబినేషన్ రైస్ లోకి బాగుంటుంది దీనికి కొంచెం ఇప్పుడు ఏంటంటే మనం మూత పెట్టేసి వేయించిన శనగపిండిని అంటే నూనెలో ఆల్రెడీ శనగపిండి వేయించాను దాన్ని వేసిన తర్వాత కొద్ది నీళ్లు వేశారు అత్తమ్మ వేసి మూత పెట్టి కొద్దిసేపు ఆ ఫ్లేవర్ అంతా బాగా బంగాళదుంపలకు పట్టేదాకా సిమ్ లో ఉంచేసి ఆఫ్ చేసుకోవాలి నాకు తెలిసి ఆల్మోస్ట్ మన ఆలు బరడ అయిపోయినట్టు అత్తమ్మ మీరు అది పట్టుకోండి అలాగే నేను కూర ఇందులో తీస్తా
బాగుందత్తమ్మా. అంటే ఆలు ఫ్రై లో మనం మామూలుగా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసి ఒకలా చేస్తాము. ఇలా శనగపిండి పిల్లలకి ఆలు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. అవును, బాక్స్ లో బాగుంటుంది అత్తమ్మ, బాక్స్ లోకి చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే శనగపిండి ముందు ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. అందరూ చేసే కూరే చేసింది గాని అత్తమ్మ వెరైటీగా ఆ శనగపిండి చల్లటంతో ఇదేదో డిఫరెంట్ ఎలా చేసావు కర్రీ అని అడిగేలా ఉంది. అత్తమ్మ తయారు చేసిన ఆలు బరడ అదిరిపోయింది. మీరు కూడా తయారు చేసుకుంటారా? కావలసిన పదార్థాలని తయారు చేసే విధానాన్ని ఒకసారి రిపీట్ చేస్తే నోట్ చేసుకోండి. ఆలు బరడ తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: ఉడికించి కట్ చేసుకున్న ఆలు ముక్కలు, కారం, కొత్తిమీర, నూనె, వేయించిన శనగపిండి, ఉప్పు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, పప్పు దినుసులు. ఆలు బరడ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పప్పు దినుసులు వేసి పోపు పెట్టుకోవాలి. దానిలో ఇప్పుడు కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై అయిన వెంటనే కొద్దిగా పసుపు వేసి ఉడికించిన ఆలు ముక్కలను కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు దానిలో కారం పొడి, సరిపడంత ఉప్పు వేసి వేయించిన శనగపిండిని కూడా వేసుకుని కొంచెం నీళ్లు పోసి మూత పెట్టి 5 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. అంతే, ఇలా తయారైన ఆలు బరోడాని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయండి. అత్తమ్మ స్పెషల్ చట్పట్లో మీరు చూపించిన ఆలు బరోడా చాలా చాలా టేస్ట్ గా ఉంది. థ్యాంక్ యూ. మా కోడళ్ళందరి తరఫున మీకు ప్లస్ అత్తమ్మ స్పెషల్ చట్పట్ నుంచి గిఫ్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు మా అత్తమ్మ తయారు చేసిన ఆలు బరడా చూడటం మీరు మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందలా youtube.com/etvabrichi లేదా facebook.com/etvabrichi అని టైప్ చేసి మా సైట్ లో లాగిన్ అయ్యి అక్కడ ఆలు బరడా అని టైప్ చేయండి. అంతే, ఆ వంటకం ఎలా తయారైందో మీరు చూసేయచ్చు. సో చూసారు కదా, ఈ రోజు మా అత్తమ్మ తయారు చేసిన ఆలు బరడా మీ అందరు కూడా నచ్చేసిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఈ రోజే ట్రై చేసేసి టేస్ట్ చూసేయండి. రేపు మరోసారి కొత్త వంటకంతో తిరిగి అత్తమ్మ స్పెషల్ చట్పట్ల కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.